కేంద్రం వ్యాపార చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించడం రైతుల విజయమన్నారు వ్యాపార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. దేశంలో వాస్తవ పరిస్థితిని మోడీ సర్కార్ ఇప్పటికైనా గుర్తించిందని చెప్పారు. రైతుల పోరాటాలకు ముందే నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. సాగు చట్టాల ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు నిరంజన్ రెడ్డి. మరోవైపు విద్యుత్ చట్టాలను కూడా షరతులు లేకుండా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. దేశ రైతాంగానికి అన్యాయం జరిగినంత కాలం కేంద్రంపై కేసీఆర్ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. సుమారు గత ఏడాదిన్నరగా ఈ దేశ ప్రజలు ప్రధానంగా రైతాంగం వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి ఆందోళన చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి చట్టాలను బేషరతుగా ఉపసంహరించుకుంటామని తెలియజేస్తూ జాతికి క్షమాపణ చెప్తూ రైతాంగానికి క్షమాపణ చెప్తూ వారు ప్రకటన చేసినారు. చాలా సంతోషం. ఆలస్యంగానైనా ఇదేదో చేసే పని రైతాంగం ఆందోళనకు ఉపక్రమించిన వెనువెంటనే చేసింటే పరువు దక్కేది, కేంద్రం యొక్క పరువు దక్కేది, రైతాంగం యొక్క ప్రాణాలు దక్కేది. ఇటు కేంద్రం పరువు పోగొట్టుకొని రైతాంగం యొక్క ప్రాణాలను కూడా బలి తీసుకొని ఇవాళ ఇంత ఆలస్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది సరే. నిర్ణయం చట్టాలనైతే వెనక్కి తీసుకోవడం సంతోషమే, కానీ ఇది ముందు జరిగి ఉండాల్సింది. ఇక్కడ మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే ఈ ఉద్యమాల సమయంలో చనిపోయినటువంటి రైతాంగం ఉన్నారో ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రైతాంగ పక్షాలు పంట వచ్చిన తర్వాత దాన్ని రెగ్యులేట్ చేసే విధానం కనుక్కోవాలి తప్ప ఎక్కువైంది కాబట్టి పంటనే వద్దంటే పంట కాదు అక్కడ వద్దరేది. మీరు నేరుగా ఉపాధి వద్దంటారు, రేపు ఉపాధి ఉండదు. పంట వద్దంటే ఉపాధి ఉండదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాజ్యాంగంలో చెప్పిన మాట ఏంటంటే, ఇంత గొప్ప మాట ఏంటంటే, దీన్ని ఆర్థిక గణాంకాలతో చూడవద్దు కొనుగోళ్లను. ఈ కొనుగోళ్లు ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి, ఇది ఉపాధిని పెంచే రంగము. ఈ మాట చెప్పినారు రాజ్యాంగంలో. దీని కట్టుబడి తెలంగాణలో వస్తున్నటువంటి వరి పంట, మొత్తం సంవత్సరం పొడవున వచ్చేటువంటి వరి పంటను ప్రోత్సహించాలి, కేంద్రం సేకరించాలి, కొనాలి, రెగ్యులేట్ చేయాలి. దీనికి కేసీఆర్ రూపంలో నాయకత్వం దొరుకుతుందన్న భయమే ఇవాళ మోడీని ఈ చట్టాలు ఉపసంహరించుకోవడానికి పురికొల్పిందని మేము భావిస్తూ ఉన్నాం. విద్యుత్ చట్టాలను కూడా ఉపసంహరించుకోవాల్సిందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా డిమాండ్ని కొనసాగిస్తూ ఉన్నాం. అంతేకాదు ధరల విషయంలో కూడా, ఈ ఆకాశాన్ని అంటుతున్న ధరల విషయంలో కూడా కేవలం కంటితుప్పు చర్యలాగా, కేవలం ఎన్నికల స్టంట్లలాగా 100 రూపాయలు పెంచి 10 రూపాయలు తగ్గించి మేము తగ్గించినామని చెప్పే డ్రామాలు కూడా కట్టిపెట్టాలి. తప్పకుండా అంతర్జాతీయ ధరలు ఏదైతే ఉన్నాయో వాటికి సమాన స్థాయిలో మాత్రమే డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కూడా ప్రజలకు అందించాలి. అది కూడా వానకాలం కొంటారా లేదా, యాసంగి కొంటారా లేదా, సన్నబొడ్లు కూడా యాసంగి ఎంత కొంటారు, వానకాలం ఎంత కొంటారో స్పష్టంగా ఒక సంవత్సరానికి సరిపోయే ఆహార నిల్వలు మా రాష్ట్రం నుంచి మీరు ఎంత కోరుతున్నారో అది చెప్పి తీరాలని చెప్పి, ఈ చట్టాలు ఉపసంహరించినంత మాత్రాన టీఆర్ఎస్ పోరాటం ఆగదు, తప్పకుండా కేసీఆర్ పోరాటం కొనసాగుతుంది. ఈ దేశ ప్రజానికానికి, ఈ దేశంలో ఉన్న బీద ప్రజలకి, ఈ దేశంలో ఉండే రైతాంగానికి పూర్తి హక్కులు కల్పించబడే వరకు, వాళ్ళ ప్రయోజనాల కొరకు సరైన చట్టాలు తెచ్చే వరకు, లేదా వాళ్ళకి వ్యతిరేకంగా వస్తున్న చట్టాలను ఉపసంహరించుకునే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పైన కేసీఆర్ పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.